హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ బౌలర్ ఉమేష్ యాదవ్ జట్టుకు శుభారంభాన్ని అందించాడు. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు చూడని షోను ప్రేక్షకులకు చూపించాడు. ముంబై ఇండియన్స్ తో వాంఖడే స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్ లో తొలి ఓవర్ తొలి రెండు బంతులకే రెండు వికెట్లు తీసి ఔరా అనిపించుకున్నాడు. తొలుత టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఈ క్రమంలో ముంబై తరపున ఆడుతున్న అద్భుతంగా రాణిస్తున్న సూర్యకుమార్ యాదవ్ ముంబై ఓపెనర్ గా, మరియు ఎవెన్ లూయిస్ ఇన్నింగ్స్ ను ప్రారంభించారు. ఇదే ఐపీఎల్ ట్రోఫీలో ఆడి మూడు మ్యాచ్ల్లో 124 పరుగులు చేశాడు. అలాంటి సూర్యకుమార్ ను ఉమేష్ యాదవ్ తొలి బంతికే క్లీన్ బౌల్ చేశాడు. దీంతో సూర్యకుమార్ గోల్డెన్ డగ్ గా పెవిలియన్ కు చేరాడు. ఆ తర్వాతి బంతికే ఇషాన్ కిషన్ ను కూడా ఉమేష్ యాదవ్ క్లీన్ బౌల్ చేశాడు. ఇషాన్ కూడా గత మూడు మ్యాచ్ల్లో చాలా బాగా ఆడాడు. తొలి మ్యాచ్ లో 44 పరుగులు చేశాడు. మూడు మ్యాచ్ల్లో కలిపి 93 పరుగులు చేశాడు. కానీ నిన్నటి మ్యాచ్ లో ఉమేష్ వేసిన అద్భుత బంతికి గోల్డెన్ డగ్ గా వెనుతిరిగాడు. వాస్తవానికి సూర్యకుమార్ ఇషాన్ లను ఒకే రకమైన బంతులకు ఉమేష్ బౌల్ చేశాడు. రెండు ఇన్ స్వింగర్లే, రెండు ఆఫ్ స్టంప్ బౌల్డ్లే. అసలు ఉమేష్ వేసిన ఆ రెండు బంతులు ఈ మ్యాచ్ కే కాదు, ఈ ఐపీఎల్ సీజన్ కే హైలైట్ గా నిలుస్తాయనడంలో సందేహం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.